క్రీస్తు నందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ధ్యానాన్ని విందాం ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు ఈ మాటలో పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన ఎనిమిదవ చరణం బట్టి మనం గమనించగలం ఉదయం పెందలాడే లేచి కొండ మీదకు వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి దేవుడు సూర్యుణ్ణి పైకి నెడుతున్న కొలది ఆకాశంలో బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడ ప్రత్యక్షమవుతాయి అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్య రుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి సంజకాంతుల ఖేంజాయలో మంజుల స్వరము ఒకటి విన్నాను దినమంతా నీతో ఉన్నాను సంతోషంగా ఉండు ఉదయ వేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది ఆ సత్యమే నిన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపడానికి నాకు తోడ్పడుతుంది ఉషోదయ వేళ విసిరే గాలి నాసిక రంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది ఆయన తన ఊపిరితోనూ తన మనస్సుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా అందులోనే నా బ్రతుకును నిలుపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది దేవుడు ఇచ్చే ఉదయాలు రాత్రిళ్ళు లేకపోతే మానవ మాత్రలం మనం ఎలా బ్రతకగలం రాత్రికి పగటికి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ నీడలు జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ ఈ దినం చేయవలసినదేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా ఏసుతో ముచ్చటించు ఆయన చిత్తమేమిటని నిన్ను నడిపిస్తాడు పర్వతాలు వంచుతాడు ఎడారులు పూలు పూస్తాయి మారా దార మధురమవుతుంది అవును ఆయన మనల్ని నడిపిస్తాడు పర్వతాలు వంచుతాడు ఎడారులు పూలు పూస్తాయి మారాధార మధురమవుతుంది ఈ జీవనయాత్రంతా తెలుసా జైత్రయాత్రని ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం అవును మన జీవనయాత్ర జైత్రయాత్రే ఉదయాన్నే ఆయన్ను మనమందరము ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం ప్రతినిత్యం మన ప్రభు అయిన యేస్సు క్రీస్తుని కృప కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండును గాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు యేస్సుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు